వైఎస్ఆర్ సిపిఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీఐపీ స్పెషల్ రూంలో ఎంపీ రఘురామకు ఆర్మీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కుడికాలు తీవ్రమైన వాపు ఉండడంతో నొప్పి తగ్గించడానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంటర్నల్ పెయిన్స్ పైనే వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ముగ్గురు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చికిత్స ప్రక్రియ మొత్తాన్ని ఆర్మీ సిబ్బంది వీడియోగ్రఫీ చేస్తోంది. రఘురామకృష్ణ చెప్పే స్టేట్మెంట్స్ మొత్తాన్ని అధికారులు రికార్డు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది. హైకోర్టు రిజిస్టర్ నాగార్జున న్యాయాధికారిగా నియామకమయ్యారు. ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ అధికారి నాగార్జున ఆసుపత్రికి చేరుకున్నారు. టెస్టులు అనంతరం రిపోర్టును సుప్రీంకోర్టుకు స్టీల్ కవర్లో అందివ్వనుంది తెలంగాణ హైకోర్టు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు హైకోర్టు రిజిస్టర్ నాగార్జునను జ్యుడీషియల్ అధికారిగా హైకోర్టు నియమించింది. కాసేపటి క్రితమే ఆర్మీ ఆసుపత్రికి నాగార్జున చేరుకున్నారు. ఈయన పర్యవేక్షణలో ఆర్మీ ఆసుపత్రి వైద్యులు రఘురాజుకు అన్ని పరీక్షలను నిర్వహించనున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయనున్నారు. టెస్ట్ రిపోర్టులను తెలంగాణ హైకోర్టు స్టీల్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేయనుంది. మరోవైపు తాము తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు రఘురామరాజును ఆసుపత్రిలోనే ఉంచాలని సుప్రీం స్పష్టం చేసింది. ఆసుపత్రిలో ఉన్న కాలాన్ని రిమాండర్లో ఉన్నట్లుగా భావించాలని తెలిపింది. మరోవైపు ఆసుపత్రి వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఇది ఆర్మీ ఆసుపత్రి అయిన నేపథ్యంలో సైనికాధికారులు మీడియాను కూడా సమీపంలోకి రానివ్వడం లేదు. ఇంకోవైపు ఆర్మీ ఆసుపత్రి ఇచ్చే మెడికల్ రిపోర్ట్లో ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.